తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శలు గుప్పించారు. తెలంగాణ నిరంకుశ పాలనలో రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయారని అన్నారు. మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆత్మగౌరవ దీక్షను చేపట్టనున్నట్లు తెలిపారు. వరంగల్లో 24,000 ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం యత్నిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని, దీంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుందని అన్నారు కోదండరాం. నిర్వహిస్తున్నాం ఈ ఆత్మగౌరవ దీక్షకు పెద్ద ఎత్తున హాజరై తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, ప్రజలు దాన్ని విజయవంతం చేయాలని ముందుగా కోరుతున్నాం. ఉద్యమ ఆకాంక్షల అమలు విషయంలో ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. అంటే ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్ప ఈ అప్పులు ఆదాయం రానటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో చూడండి. కాళేశ్వరం మీద ఖర్చు చేశాం, విపరీతంగా ఖర్చు పెంచి పాలమూరు మీద ఖర్చు చేశాం, మిషన్ భగీరథ మీద ఖర్చు చేశాం. కేంద్రం అప్పు కనుక ఇవ్వకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీములు అమలు చేయలేని పరిస్థితి. తెలంగాణ వస్తే ఆత్మగౌరవంతో బతుకుతాం అనుకున్నాం. ఆ ఆత్మగౌరవం ఇలా అడుగంటి పోయింది. కేసీఆర్ ఆయన కుటుంబం నిరంకుశ పాలనలో బానిసల్లాగా బతకవలసిన పరిస్థితి ఇలా తెలంగాణలో ఏర్పడింది.